वन पैलेट 15 आई लुक्स पार्ट 2 लो स्वागतम सुस्वागतम नेने ऐश्वर्या एंड नाकु आई शैडोस चाला इष्टम ఒకవేళ మీరు కూడా నాలాగా వేరే వేరే వాళ్ళని యూట్యూబ్లో వేరే ప్రోడక్ట్స్ వాడడం చూసి మీరు కొత్త కొత్త కొనుక్కుని దెన్ అవి సరిగ్గా మీకు యూస్ చేయడం రాక లేదా ఎలా బ్లెండ్ చేయాలి ఎలా టెక్నిక్స్ ఏంటి టూల్స్ ఎలా వాడాలి ఆ కన్ఫ్యూజన్లో ఉండుంటే ఈ వీడియో మీకోసం మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐ లుక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాము అండ్ అవి ఏ మూడ్లో ఉన్నప్పుడు మనం వేసుకోవచ్చు లేదా ఏ ఒకేజన్కి ఎలాంటి ఎన్వైర్న్మెంట్కి వేసుకోవచ్చు అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం సో దాట్ మీరు జస్ట్ ఒక న్యూట్రల్ ఐ షాడో రాసేసుకుని మిగతా ప్యాలెట్ అంతా వేస్ట్ చేసేసుకుని జస్ట్ అలాగే బయట వెళ్లకుండా ఉండడానికి ఇలా నాకు కొన్నిసార్లు అయింది దెన్ ఐ రియలైజ్ దట్ వేరే వాళ్ళు దాన్ని ఎలా అయితే వేసుకుంటున్నారో సేమ్ నేను అలా వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు అది సెట్ అవ్వట్లేదు నేను ఎప్పటి నుంచి అయితే టెక్నిక్స్ టూల్స్ అండ్ నా మూడ్ బట్టి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఒకేషన్ బట్టి వేసుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ రెడీ వితౌట్ ఎనీ టెన్షన్ సో ఈ వీడియోకి వెళ్ళే ముందు నాకు ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అక్కడ ఒక గంట ఉంది కదా ఆ గంట కూడా నొక్కేయండి ఇది చాలా ఎఫోర్డబుల్ డ్రగ్ స్టోర్ ప్యాలెట్ కొన్ని న్యూట్రల్ షేడ్స్ ఉన్నాయి కొన్ని డార్క్ షేడ్స్ ఉన్నాయి కొన్ని పాప్ షేడ్స్ ఉన్నాయి సో నేను ఇది చూస్ చేసుకున్నాను మీరు సేమ్ ఏ ప్యాలెట్తో అన్నా చేసుకోవచ్చు పార్ట్ వన్లో మీరు ఇక్కడి వరకు చూసారు ద షీక్ వైబ్స్ ఇక్కడి నుంచి నెక్స్ట్ లుక్స్ మీకు ఈ పార్ట్ టూలో ఉంటాయి ఏం కారణం లేకుండా ఏ ఫ్లిప్ ద క్లాసిక్ గర్ల్ వైబ్స్ ఇది చాలా కాలం నుంచి ఒక 80s టైం నుంచి ఉన్న లుక్ హాలీవుడ్ బాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అందరు యాక్ట్రెసెస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ బ్రిజిటా బాడో దీపికా పాడుకోన్ సోఫియా లోరెన్ సమాన్తా రకుల్ ప్రీత్ వాళ్ళందరూ ఈ స్మోకీ ఐ అట్లీస్ట్ వాళ్ళ కెరియర్లో కొన్నిసార్లు అన్నా చేసుంటారు ఇది లిటిల్ బ్లాక్ డ్రెస్ ఆఫ్ ఆల్ ఐ లుక్స్ ఇట్స్ వెరీ సింపుల్ ఈ బ్లాక్ని మనం ఒక చిన్న క్రీజ్ బ్రష్ మీద తీసుకుంటాము అండ్ ఐకి ఔటర్ 2/3 పార్ట్లో కలర్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాము స్లోగా దాన్ని బిల్డ్ చేసుకుంటా లోపల వైపు తీసుకొస్తాము డిపాజిట్ చేయడం బయట డిపాజిట్ చేస్తాము బ్లీడ్ చేసేటప్పుడు బ్లెండ్ చేసేటప్పుడు లోపల బ్లెండ్ చేస్తాం సో ఆ బ్లాక్ పిగ్మెంట్ని ఇంకా నేను పెంచుతున్నాను కొంచెం దాని మీద ఇంకోటి పెన్సిల్ బ్రష్తో రాసి ఇప్పుడు మనం బ్లెండ్ చేస్తాము ఒక క్లీన్ బ్రష్ తీసుకుని మనం జస్ట్ బ్లీడ్ చేస్తున్నాము ఎడ్జెస్ అన్నిటినీ పఫ్ చేస్తున్నాము ఈ కలర్ తీసుకుని ఇప్పుడు మనం దాన్ని ఒక పెన్సిల్ బ్రష్ మీద ఐలైనర్గా రాస్తున్నాము ఒక చాలా స్మజ్డ్ ఐలైనర్ ఇది స్కిన్ కలర్ కాంపాక్ట్ పౌడర్ ఇక్కడ మనం లైట్ యాడ్ చేస్తున్నాము ఎందుకంటే మనం డార్క్ యాడ్ చేసాం కదా అప్పుడు మనం లైట్ కూడా యాడ్ చేయాలి అప్పుడు అన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి ఐబ్రో కింద కూడా సేమ్ స్కిన్ కలర్ కాంపాక్ట్ పౌడర్ జనరలీ నేను బ్లాక్ ఐ లోపల రాయను బట్ టు బీ ట్రూ టు దిస్ లుక్ టు డూ జస్టిస్ టు దిస్ లుక్ ఫైనల్ ఫినిషింగ్ టచెస్ అండ్ దాట్స్ ది లుక్ గైస్ ద క్లాసిక్ గర్ల్ వైబ్స్ ఒక న్యూ లిప్ యాడ్ చేస్తే ఇట్ విల్ బీ అ ట్రూ క్లాసిక్ 80s వైబ్ బట్ నాకు ఒక పర్పులీ మావ్ లిప్ ఇష్టం అది కొంచెం మోడర్న్ టేక్ ఇస్తుంది ఆన్ అ క్లాసిక్ లుక్ అండ్ ఏ ఫ్లిప్ The bronzed and beautiful vibes. ఈ బ్రాన్స్ షేడ్ ఏదైతే ఉందో అండ్ ఆ రెడ్ లిప్ ఈ రెండు ఈ కాంబినేషన్ ఇండియన్ స్కిన్ టోన్కి వీట్ స్కిన్ టోన్కి చాలా బాగుంటుంది ఒక రెడ్ సాటిన్ బ్లౌజ్ కొంచెం గోల్డెన్ వర్క్తో ఇండియన్ అటైర్తో మీరు ఇది వేసుకోండి ఇంకా చాలా అందంగా ఉంటుంది బెస్ట్ ఫర్ బ్రైడ్స్ ఆ బ్రాన్స్ షేడ్ మనం ఐలిడ్స్ మీద మొత్తం రాస్తున్నాము ఇంతకుముందు వాష్ ఆఫ్ కలర్ ఆన్ ద ఐలిడ్ ప్లేస్మెంట్ అన్నాను కదా అలా ఈ డార్క్ షేడ్తో జస్ట్ క్రీస్ని డిఫైన్ చేసి బ్లెండ్ ఆ డార్క్ షేడ్తోనే ఔటర్ వీ బిల్డ్ చేయండి అండ్ దాన్ని కూడా బ్లెండ్ చేయండి సేమ్ థింగ్ లోవర్ ల్యాష్ లైన్ మీద రాస్తాము ఇది చూడండి మనం జాయిన్ చేస్తున్నాము లోవర్ ల్యాష్ లైన్ని ఆ ఔటర్ వీకి ఈ ఫినిషింగ్ ఇంపార్టెంట్ ఈ బ్రౌ బోన్ షేడ్తో ఇన్నర్ కార్నర్స్ని హైలైట్ చేయండి అండ్ చిన్న ఐలైనర్ రాస్తాను చిన్న వింగ్ సో దట్ ఈ ఐ ల్యాషెస్ మనం పెట్టుకోవచ్చు
and that's the look done. ఒక డీప్ రెడ్ కలర్ అండ్ ఒక బ్రౌన్ లిప్ లైనర్తో ఇది పేర్ చేశాను. బెస్ట్ ఫర్ బ్రైడ్స్, అన్నిటికంటే ఈజీగా బ్లెండ్ అయ్యే కలర్స్ ఇవి, బిగినర్స్కి చాలా బాగుంటాయి. ద యునిక్ వైబ్స్, మనం యునిక్గా ఐ షాడో వేసుకోవాలి అనుకున్న మూడ్లో ఉన్నప్పుడు ఈ ఐ షాడో చాలా లైక్ ఓ మై గాడ్ దిస్ పిగ్మెంట్. ఇది చూస్తే నాకు ఒక మ్యాక్ బ్లూ బ్రౌన్ అని ఒక పిగ్మెంట్ ఉండేది అది గుర్తొస్తుంది, కానీ ఇది దానికంటే ఇంకా బాగుంది. ఇట్ హ్యాస్ దిస్ బ్రౌన్ బ్లూ గ్రీన్ రెడ్ లైక్ మల్టీ క్రోమ్స్. చూడండి ఇది ఆన్ ఇట్స్ ఓన్ ఇలా ఉంటుంది, ఏం బేస్ కలర్ లేకుండా జస్ట్ ఒట్టిగా రాసుకుంటే. దాన్ని మనం ఒక బేస్ కలర్ ఇచ్చి రాసామంటే దాంట్లో ఉన్న డిఫరెంట్ పిగ్మెంట్స్, డిఫరెంట్ రీఫ్లెక్స్ మనకి కనిపిస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ దిస్ బ్లాక్ అండ్ గ్రీన్ షేడ్, ఇది రాసి దానిపైన అది రాసి చూస్తాను. చూసారా ఇప్పుడు ఆ గ్రీన్ వచ్చిందనమాట ఇంకా బయటికి. ఇది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లుక్లో ఈ ఫీచర్ మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాము. ప్రస్తుతానికి జస్ట్ ఈ ఒక్క షేడ్ తీసుకుని ఐలిడ్ మొత్తం రాసేయండి. మ్యాక్ బ్లూ బ్రౌన్ పిగ్మెంట్ అని చెప్పాను కదా, చూసారా ఎంత షైన్ ఇస్తుందో. Yeah, a MAC Blue Brown pigment is actually 3 times the price of this whole palette. Ante chusukondi, kani ee shade dankante inka bagundi. Just outer V lo koncham define cheyandi, same thing lower lash line, crease ni manam define chestnamu, chinna eyeliner petti alage odileddamu. Oka nude lip chestnan deento so that attention mottam aa eye ke untadi ani. And that's the look, the unique vibes. The peacock vibes, పేరు బట్టే తెలిసిపోయింది కదా ఈ లుక్ గురించి. ఈ బ్యూటిఫుల్ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన లుక్ ఇది. ఇట్స్ లో ఇలా ఉంటాము మనం, కానీ మన క్లయింట్స్ కి ఒకవేళ బ్యూటీ పార్లర్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైనా చూస్తుంటే రెగ్యులర్ లైఫ్ లో మీ క్లయింట్స్ ఇలా ఉంటారు. ఒక పీకాక్ గ్రీన్ ఇండియన్ అటైర్తో బ్లౌజ్తో మీరు ఇది వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ అండ్ గ్రీన్ ఏదైతే ఉందో ఈ షేడ్ని మనం ఐ ల్యాష్కి దగ్గరలో రాస్తున్నాము అండ్ దెన్ ఔటర్ వి బిల్డ్ చేస్తున్నాము. ఔటర్ వి అంటే ఐ మూల అండ్ జస్ట్ ప్యాట్ అండ్ ప్రెస్ మొత్తం ఫేడ్ చేసేయండి, దాన్ని బ్లీడ్ చేసేసి. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ డియోక్రోమ్ షేడ్ అయితే ఉందో ఓ మై గాడ్ ఐ లవ్ దిస్ షేడ్. ఈ ప్యాలెట్ అసలు ఈ షేడ్ కోసమే కన్నా. ఆన్ ఇట్స్ ఓన్ ఇలా ఉంటుంది, ఏం బేస్ కలర్ లేకుండా. ఒక గ్రీన్ బ్లాక్ అండ్ గ్రీన్ బేస్ ఇస్తే ఇలా ఉంటుంది. సో మనం మొత్తం ఈ షాడో ఐలిడ్ మీద మొత్తం రాసేద్దాము. సేమ్ దాంతో మనం ఇన్నర్ కార్నర్స్ కూడా హైలైట్ చేస్తాము అండ్ మన క్రీస్ ఏదైతే ఉందో ఆ పెన్సిల్ బ్రష్తోనే ఆ క్రీస్ని మంచిగా డిఫైన్ చేస్తాము. లోవర్ ల్యాషెస్ మీద కూడా సేమ్, ఔటర్ ఇది వీని మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిగినర్ అయితే వీ మీకు డ్రా చేయడం సరిగా రాకపోతే ఏం పర్లేదు, జస్ట్ టిష్యూ తీసుకుని క్లీన్ చేసేస్తే మనకి క్రిస్ప్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. అండ్ న్యూడ్ లైనర్ నా ఫేవరెట్. ఒక చిన్న వింగ్ రాయండి, ఎందుకంటే అప్పుడు మనం ల్యాష్ పెడితే ఆ ల్యాష్ని ఈ బ్లాక్ లైనర్ కొంచెం బేస్ బ్లాక్ బేస్ ఉంటుంది దానికి. ఒక న్యూడ్ లిప్తో కూడా వేసుకోవచ్చు, కానీ నాకు మావ్ లిప్ ఇష్టం. సో ఇలా ఉంటారు మీరు కానీ మీ క్లయింట్స్ కానీ, బ్రైట్ లైట్స్ రెగ్యులర్ లైట్స్ కంపారిజన్. అండ్ దట్స్ ద లుక్ గైస్, ద పీకాక్ వైబ్స్. మీ క్లయింట్ వచ్చి ఎవ్వరు వేసుకుంది నేను వేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఇది చేయాలి. మనం ఎలా ద ఫన్ గర్ల్ వైబ్స్,
సో మనం ఎలా ఎక్స్పెరిమెంట్లిస్ట్ వైబ్స్లో ఒక గ్రాఫిక్ లైనర్ చేసాము, అది మనం బ్లాక్తో చేసాం కదా. ఇప్పుడు మనం దాన్ని బ్లాక్ అండ్ గ్రీన్ని మిక్స్ చేసి చేస్తామన్నమాట. సో ఈ బ్లాక్ అండ్ ఆ గ్రీన్ని మిక్స్ చేసి సేమ్ అలా ఒక లైన్ డ్రా చేసేయండి. అది సెకండ్ టైం రిపీట్ అవుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇలా బ్రష్ హెడ్ మీద ఈ లైట్ గ్రీన్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఆ లైన్ని బఫ్ చేస్తాము ఈ చిన్న బ్రష్తో. నెక్స్ట్ ఒక పెద్ద రౌండ్ ఫెరల్ మీడియం బ్రష్ తీసుకుని దాంతో కూడా బఫ్ చేస్తాము. అండ్ ఔటర్ వీక్ లైట్గా బిల్డ్ చేద్దాము. ఇదేంటంటే కట్ క్రీస్ వైబ్ ఇస్తుంది కానీ హెవీగా ఉండదు. కట్ క్రీస్ మీరు ఎప్పుడైనా వేసుకుని ఉంటే మీకు తెలిసి ఉంటుంది కట్ క్రీస్ ఐలిడ్స్ మీద చాలా హెవీ ఫీలింగ్ ఇస్తుంది అని. సో జస్ట్ ఆ ఔటర్ వీ డిఫైన్ చేయండి. ఒక కూల్ టోన్ పింక్ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇది ప్యారెట్ గ్రీన్ కదా, దాంతో ఒక కూల్ పింక్ బాగుంటుంది అని. ఒక చాలా లైట్ పింక్ ఇది. సేమ్ అదే చీక్స్ మీద కూడా రాసుకుంటున్నాను. ఏం ఫౌండేషన్ వేసుకోలేదు, జస్ట్ ఇదే చీక్స్ మీద రాసుకుంటున్నాను ఫర్ ద అల్టిమేట్ ఫన్ గర్ల్ వైబ్స్. ద రేర్ వైబ్స్. మనం ఈ పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ యూస్ చేస్తున్నాము. చాలా రేర్ కాంబినేషన్ ఇది, చాలా బాగుంటాయి ఈ కలర్స్, కానీ నేను ఎక్కువ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చూడలేదు. ఒక రేర్ కలర్ టాప్ సెలెక్ట్ చేసుకున్నాను దీంతో. ఇట్స్ నాట్ గ్రీన్, ఇట్స్ నాట్ యెలో, రెండింటికి మధ్యలో ఉన్న కలర్ టాప్. ఆ బ్లాక్ అండ్ గ్రీన్ తీసుకోండి యాంగిల్డ్ బ్రష్ మీద అండ్ గ్రాఫిక్ లైనర్ ప్లేస్మెంట్ లాగా డ్రా చేయండి. మనం ఆల్రెడీ ఫన్ గర్ల్ వైబ్స్లో చేసినట్టు. అండ్ ఈ ప్యారెట్ గ్రీన్ తీసుకుని జస్ట్ బఫ్ చేయండి ఆ లైన్ని. మీకు ఒక కట్ క్రీస్ కైండ్ ఆఫ్ క్రీస్ వర్క్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ పీచ్ కలర్ రాయండి, ఐలిడ్ మొత్తం స్ప్రెడ్ చేయండి. దీనిపైన మనం కన్సీలర్ రాస్తాము, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ కట్ క్రీస్ ప్లేస్మెంట్ అన్నమాట. బేసికలీ కట్ క్రీస్ ప్లేస్మెంట్ ఏంటంటే ఈ కన్సీలర్ మొత్తం ఐలిడ్ మీద రాసేసి దానిపైన మనం ఆ పీచ్ షేడ్ రాస్తామన్నమాట, ఆ షాంపెయిన్ పీచ్ ఏదైతే ఉందో. ఈ ఔటర్ లైన్ డ్రా చేసేటప్పుడు కేర్ఫుల్గా డ్రా చేయండి. ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న ఫ్లాట్ బ్రష్ తీసుకుని చేస్తున్నాను, అది ఇంపార్టెంట్, అది నోటీస్ చేయండి. అండ్ జస్ట్ ప్యాక్ సమ్ పౌడర్, ఫిక్స్ దాట్ కన్సీలర్. ఇప్పుడు ఆ షాంపెయిన్ పీచ్ షేడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూసారా ఎంత పీచ్ కలర్ ఎలా పాప్ అయిందో. ఇంతకుముందు ఆ పీచ్ అంతగా కనిపించలేదు. ఈ ఔటర్ ఎడ్జ్ని ఆ క్రీస్ గ్రీన్ వర్క్కి రెండింటిని జాయిన్ చేయండి లైక్ దిస్, అండ్ ఇట్స్ ఫినిష్డ్. ఒక చాలా బ్రైట్ అండ్ చాలా బార్బీ డాల్ పింక్ కలర్ ఐ లైక్ టు యూజ్ ఈ ఐ షాడో లుక్తో. ద చాక్లెట్ బర్గండీ వైబ్స్. ఈ ఐ లుక్ లేనిదే ఈ వీడియో ఫినిష్ అయ్యేది కాదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో గార్జియస్, సో పర్ఫెక్ట్ ఫర్ బ్రైడ్స్. ఐ అబ్సల్యూట్లీ లైక్, ఓ మై గాడ్, ఈ ఐ షాడోకి ఎంత యూనిక్ బిహేవియర్ అంటే, ఫస్ట్ లేయర్ చూడండి ఎలా ఉంది, డిఐవై ఫేస్ మిస్ట్ రాసి సెకండ్ లేయర్ రాస్తే చూడండి ఎలా మారిపోయిందో. ఇప్పుడు చాలా స్మూత్గా అండ్ చాలా బ్లాక్గా ఉంది. ఫస్ట్ లేయర్ జస్ట్ కొంచెం పౌడరీగా ఇట్లా అలా ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని రెడ్ బేస్ మీద రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి కొంచెం చాక్లెట్ అండ్ కొంచెం రెడ్ స్పార్కిల్స్ కనిపిస్తాయి మనం రెడ్ బేస్ మీద రాస్తే. ఇది మనం ఐలిడ్ మొత్తం మీద రాస్తామన్నమాట. ఈ డర్టీ పింక్ ఏదైతే ఉందో దాని మీద మనం రాస్తే చాలా డీప్ బ్లాక్గా కనిపిస్తుంది. చూస్తున్నారా డిఫరెన్స్? సో ఇది మనం ఔటర్ వీ మీద రాస్తాము. రెడ్ ఐలిడ్ మొత్తం రాసేయండి. జస్ట్ ఒక లిక్విడ్ లిప్స్టిక్ తీసుకున్నాను అండ్ ఎడ్జస్ బ్లెండ్ చేసేయండి. ఈ డర్టీ గ్రేష్ పింక్ ఏదైతే ఉందో అది మనం ఔటర్ వీలో రాద్దాము. అది ఆ రెడ్లో బ్లీడ్ చేసేయండి. దెన్ ఔటర్ వీ మనం బిల్డ్ చేస్తున్నాము, ఎందుకంటే మనకి ఎక్కువ డార్క్నెస్ అక్కడే కావాలి. ఔటర్ వీ అంటే ఐ మూల. అండ్ ఇది మొత్తం ఐలిడ్ మొత్తం రాసేయండి. ఏం భయపడకండి, సెకండ్ లేయర్లోనే మీకు ఆ చాక్లెటీ రెడీ షేడ్ కనిపిస్తుంది, ఫస్ట్ లేయర్లో కనిపించదు, బ్లాక్గా ఉంటుంది, బట్ దాట్స్ ఓకే. ఫేస్ మిస్ట్తో కొంచెం ప్యాట్ చేయండి దాన్ని. అండ్ లుక్ ఎట్ ద గార్జియస్ రిఫ్లెక్ట్.
ఆ బ్రాంజ్ షేడ్తో మనం ఎడ్జెస్ని బ్లెండ్ చేద్దాము. ఆ బ్లాక్ అండ్ రెడ్ షేడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ బ్రాంజ్ని రెండింటిని మనం బ్లీడ్ చేసేసి కలిపేస్తున్నాము. ఆ బ్రాంజ్ షేడ్తో ఇన్నర్ కార్నర్ హైలైట్ చేయండి. ఈ పేల్ బ్రౌ బోన్ షేడ్తో ఐబ్రో మీద కొంచెం రాయండి. అండ్ థిక్ ల్యాష్ బ్యాండ్ ఉన్న ల్యాషెస్కి ఒక టిప్ ఏంటంటే దాని మీద గ్లూ రాయండి డెఫినెట్గా, బట్ ఆల్సో కొంచెం గ్లూ మీ ఐలైనర్ మీద డాట్ డాట్ చేయండి. అప్పుడు ఆ ల్యాష్ మంచిగా స్టిక్ అవుతుంది మీ క్లయింట్ మీద కానీ మీ మీద కానీ. అండ్ దాట్స్ ద లుక్. గార్జియస్ గార్జియస్ చాక్లెట్ బర్గండీ వైబ్స్. ఐ నో ఐ ప్రామిస్డ్ 15 లుక్స్ కానీ ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ లిటిల్ మోర్ క్రియేటివ్ అండ్ దిస్ ఈస్ అ 16th బోనస్ లుక్, ద ఖాకీ గర్ల్ వైబ్స్. మీరు ఒకవేళ టామ్ బాయ్ టైప్ ఆఫ్ మూడ్లో ఉన్నప్పుడు, ఇలా స్పోర్ట్స్ బార్స్ కానీ రేసింగ్, కార్ట్ రేసింగ్ అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మీరు ఇలాంటి అటైర్ వేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. నాట్ దట్ ఐ గో, ఐఎమ్ అ హోమ్ బాడీ, బట్ ఐ ఇమాజిన్ యూ కెన్ వేర్ ఇట్ దేర్. సో దీంట్లో మనం బ్రాంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ షేడ్ రెండు బ్లీడ్ చేస్తున్నాము. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఆ బ్రాంజ్ షేడ్ని ఐలిడ్ మొత్తం రాసేసుకోండి అండ్ దెన్ ఆ ఖాకీ గ్రీన్ షేడ్ తయారు చేయడానికి ఈ ప్యారెట్ గ్రీన్ తీసుకుని మొత్తం ఐలిడ్ మీద బఫ్ చేసేయండి. బేసికలీ రెండింటిని మనం మిక్స్ చేస్తున్నాము, బట్ ఐలిడ్ మీద మిక్స్ చేస్తున్నాము. రెండు ఐలిడ్స్ ఈవెన్గా అయిపోయాక యూ కెన్ డూ లిప్ లైనర్. టామ్ గర్ల్ వైబ్ అనుకున్నాను కాబట్టి నా లిప్ కలర్ లిప్ లైనరే చూస్ చేసుకున్నాను. మై లిప్ బట్ బెటర్ కైండ్ ఆఫ్ అ కలర్ అండ్ దాట్స్ ద లుక్. మనం చాలా కాన్సెప్ట్స్ జస్ట్ టచ్ చేసి వదిలేసాము అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ గురించి జస్ట్ మెన్షన్ చేసి వదిలేసాము. ఏదైనా మీరు డీటెయిల్గా చూడాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. మీరు ఒకవేళ ఇది రీక్రియేట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ మీరు ఎలా దీన్ని అడాప్ట్ చేసుకుంటారు, మీ ఫేస్కి మీ టేస్ట్ ఏంటి, మీకు అన్నిటికంటే నచ్చిన లుక్ ఏంటి నాకు చెప్పండి. అండ్ డోంట్ వరీ, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ మేకప్, జస్ట్ హ్యావ్ ఫన్ విత్ ఇట్, డోంట్ స్ట్రెస్ అబౌట్ ఇట్. అండ్ అంతే కథ కంచికి మనం ఇంటికి. నమస్కారం.